아차, 아차, 아차. 어. 아여, 어. 고신이 엄마자 집어넣어. 나리 미술어, 아차래부터 이 답변래부터 이 다라래부터 이. సంసారం చేసినటువంటి యొక్క దానికి ఈ నడివీధిలో ఈ తప్పెట్లు తాళాలు వేస్తారంటే మా ఇంటారంటా లేదమ్మా. ఇట్లాంటి గోడల్ని మేము తెచ్చుకున్నాం. ఒక పెళ్లిగా చూసామమ్మా, చక్కగా ఎర్రగా బుర్రగా ఉంది కదా అని చెప్పని, మా అబ్బాయి కూడా సరిపోతాడు అని చెప్పని అనుకుని దీన్ని తీసుకొచ్చుకున్నాం. కానీ ఇదిగో ఇట్లా ఈ అడ్డమైన విధవలందరూ కూడా వాకిట్లో పోతూ ఉంటే వాడితో పాటు తిరగటానికే మేము తెచ్చుకుంది. అయ్యో అయ్యో అయ్యో, కోసిని సక్కు మండ, కోసిని సక్కు మండ. ఎంత 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 వగలమారువే నువ్వు, ఎంత వగలమారువే. ఏదో అంత లావుగాను ఉండకుండా, అంత సన్నగాను ఉండకుండా, ఏదో పూజా బిందెల్లే చక్కగా ఉంటుంది కదా అని చెప్పని దీన్ని తెచ్చుకున్నాం. కానీ దీని గుణాలంటే కాలిపోతాయని ఎవరు అంటున్నారమ్మా? నీ గుణాలు కాలిపోను. అచ్చో అచ్చో అచ్చో, ఎవరే ఒరే నాయన కాశీనాథ, ఒరే కాశీనాథ, ఒరే కాశీనాథ. ఈ ముండావాడికి ఏమో చెవిటి ముండావాడు, వాడితో పట్టాన్ని వినపడిదాడు. మా ఇంట్లో ఉండా ఎవరికి కూడా ఇట్ట వినపడకపోవడం లేదు. ఈ వెధవకి ఎక్కడ పోలికి వచ్చిందో ఏమో మరి నాకైతే తెలియదు, కానీ వాడికేం చెబుటి ఉండేవాడు. ఒరే కాశీనాథ, కాశీనాథ, రారా త్వరగా రారా, త్వరగా రారా నాయన. మన కొంప ముంచుతోందిరా ఇది, ఈ సక్కు మన కొంప ముంచుతోందిరా. ఈ ఎవడో వాడు ఎవడో రంగా 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 అని చెప్పనని మన వాకిలి వైపే చూస్తూ ఉన్నాడు రా. నిన్న కాక మొన్న ఆ వెంకాయమ్మ గారింట్లో కన్న వేసి ఆ వస్తువులన్నీ దొంగిలించిపోయాడే, వాడు ముఖంలాగా ఉంది వీడి ముఖం. అలాంటి వాడు వచ్చాడు ఇక్కడికి. మీ నాన్నగారు నిజంగా చచ్చి స్వర్గాన్ని ఉన్నారు నిజంగా కూడా. ఎంత మంచివారు, మేమందరం కాపురాలు చేయలేదు చెప్పు. ఎంత విధిగా ఉన్నావే, ఎంత వగలమారివే నువ్వు నిజంగా కూడా. ఎంతో బుర్రగా ఉంది కదా అని చెప్పని, ఎర్రగా ఉంది కదా అని చెప్పని మా అబ్బాయికి వీడు కొంత విధమేననుకోండి, ఏదో మంచిది బుర్రగా ఉందని చెప్పనని చేసుకున్నాం. కానీ దీని గుణాలంటే కాలిపోతాయని కూడా అనుకున్నాడమ్మా. అయ్యో బాగానే ఉంది వరుస. ఏమిటో నిన్నగాక మొన్న వచ్చినట్టు చేసినటువంటి పెళ్లి చేసినటువంటి ఆ వెంకాయమ్మ గారిని మనవుని చూసి సిగ్గు తీసుకోవే. అచ్చో అచ్చో అచ్చో, కోసి నీ అమ్మ చచ్చిపోను. వెంకాయమ్మ గారి కొడుక్కి మూడు నెలలే నాలుగు నెలలు అయిందమ్మా పెళ్ళయ్యి. ఆ వెంటనే పెళ్ళైనటువంటి మరి ఎప్పుడు జరిగిందో ఏమిటో పెళ్ళై, ఇప్పుడు నాలుగు నెలలు పెళ్ళయింది మూడేళ్ళని అన్నారు అప్పుడే. మరి మీ దీనికి ఇప్పటికి పెళ్ళై మూడేళ్ళు అయింది, ఇప్పటికి పండుగ లేదు కాయలేదు నా కోడలకి. ఏమిటో అంత ఇదిగా ఉంది. అదో ఆ రంగా 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 అంటూ ఆయన జ్ఞానయోగిటే, జ్ఞానయోగి. ఆ జ్ఞానయోగి వాడితో తిరుగుతానంటుంది, వాడు పాట వినపడితే చాలు గబాళ్ళ బయటకెళ్ళి చెప్పకపోతుంది. ఇంకా ఏం చెప్పను, ఏం చెప్పినా సరే అట్టా బెల్లం పట్టిన రాయల్లో కూర్చుని ఉంటుంది. ఒక్క మాట లేదు, ఒక్క మనిషి లేదు, అసలు నా మీద కాతరే లేదు. దాని పిక్క రోమానికి కట్టేసింది నన్ను నిజంగా కూడా చెప్పాలంటే. అయ్యో అచ్చో అచ్చో, ఎవరికైనా ఉందా? మా నాన్నగారు, మా నాన్నగారు సామాన్యమైన వాళ్ళండి. ఓ పెద్ద వేదాంతి, నాలుగు వేదాలు చదువుకున్నాడు, విద్యారణ్యం చేశాడు మా నాన్నగారు. అంటే వేదానికి అర్థం చెప్పేటువంటిది ఆ కోర్సు, అటువంటిది చేశాడు. ఎంత గొప్ప ఫ్యామిలీ మాది, గొప్ప గొప్ప వంశం మాది. అట్లాంటిది ఆ వంశంలో పుట్టినటువంటి దాన్ని దీన్ చేస్తున్నానమ్మా తెలియక. వాళ్ళ నాన్నగారు కూడా మా సక్కు, మా వియ్యంకుడు, మా వియ్యంకుడు కూడా ఘన చెబుతాడు, ఘనపాటి.
ధనపార్టీ వాళ్ళందరూ కూడా చక్కగా ఒక సంసారం తీరు ఉంటుంది కదా అని చెప్పని చేసుకున్నాను. కానీ దీని గుణాలు ఇట్టా ఉంటాయని చెప్పని వక్రంగా ఉంటాయని నేను ఎప్పుడైనా కలగన్నానా? అచ్చో అచ్చో అచ్చో, ఇదేం చిత్రం అండో, ఇదేం చిత్రం అండో. ఏమైనా అత్త కేకలేస్తూ కేకలేస్తూ మునివేళ్లతోటి ఇట్ట అన్నానండి ఒక్క మాట, చచ్చినట్ట పడింది. గడుగ్గాయితనం కాకపోతేను ఏమండి అత్తముండని ఆ మాత్రం అనటానికి నాకు అర్హత లేదండి. అత్తముండకు ఆ మాత్రం అర్హత లేదు, మునివేళ్లతోటి ఇట్ట అంటే కూడా చచ్చినట్ట పడిపోయింది. అంతా గడుగ్గాయ వేషాలు, అన్నీ గడుగ్గాయ వేషాలే. అచ్చో 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 ఇట్టాంటిది నాకు తెలియనే తెలియదమ్మా. వాడెవడో ఆ రంగారంగా అంటాడు జ్ఞాన యోగించి వాడికి, వాడేదో లోపలికి రాబద్దే నువ్వు బయటికి పోతావేమిటి, వాడితో సంసారం చేసుకునే దాని వెంటనేమో విరిజావు. మేము బయటికి రావాలి అంటే నేను కూడా చాలా వయసులో ఉండగా బాగా ఎర్రగా బుర్రగా ఉంటే ఓ 10 మంది బుర్రాడు వెనకాల పడుతూ ఉండటానంటారేమోనని నాకు మా అత్తగారు కానీ మా నాన్నగారు కానీ ఎక్కడికి బయటికి పోనిచ్చేవాడు కాదు, ఎక్కడే ఉంచేవాడు ఇంట్లోనే. అప్పుడు చాలా చాలా అందంగా ఉండేదాన్ని, ఏదో టెంకాయ ఉండేది. ఇప్పుడు అంతా ముసుగొచ్చింది కానీ అంత లేకపోతే నా అంత అందగత్తె లేరు, ఈ తెరకాలనే లేరు. అంత అందంగా ఉండేదాన్ని, అందుకోసమనే మా నాన్నగారు కానీ ఎవరు కూడా బయటికి పంపించేవారు కాదు నన్ను. అదే పద్ధతిలో మేము పెరిగాం. ఎవరైనా ఒకళ్ళు బయటికి వెళ్ళాలి అంటే అంత తేలికే కాదు. మా అమ్మ మా అక్కయ్య వాళ్ళ ఎవరో బయటికి తీసుకెళ్లేవాళ్ళు, అత్తగారు బయటికి తీసుకెళ్లేదు. ఇదేమి ఉద్యోగమో, ఇంట్లో కాపురం చేసుకునేది బయటికి తగ్గకపోతూ ఉంటే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆ కాశీపతి ఉన్నాడు అంటే మా కొడుకు, వాడు ఎప్పుడూ కూడా వాడు నాన్న కోరికే వాడికి, వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా మా వారేదండి. వారు వేదం చెప్పేవారు పిల్లలకి, ఆ వేదం 4 ముక్కలు చెప్పేవాడు, ఎప్పుడైపోతుందా అని చూసేవాడు. ఆ పిల్లల్ని బంపించేసేసి వంటింటాలు దక్కా వచ్చేవాడు. వంటింటా నన్ను తోచుకొనిచ్చేవాడు కాదు మా నాన్న, మా ఆయన. దాంట్లో కరేపాకు పోయి కూరలో కత్తిమీరై ఇట్టా నన్ను నానాతిప్పులు పెట్టేవాడు నా భర్త. ఆ పోరికే వచ్చింది నా కొడుకు కూడాను. ఆ సప్పు పోయి సప్పు 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 అంటూ తిరుగుతూనే ఉంటాడు తప్ప ఏమీ ప్రయోజనం కనపట్టం లేదు. అచ్చో ఈ రంగడేమిటమ్మా తల్లి, వాడితో తిరగటం ఏమిటి అసలు? సంసారం చేసుకునేవాళ్ళు ఇట్ట ఎవడు పడితే వాటితో తిరుగుతాడండి. భక్తిభావం ఉంటే లోపలే పెట్టుకోవాలి, కానీ వాటితో పాటు తిరుగుతాడా? ఏం చేస్తానులేండి, మా కర్మ. ఎంతో ఆశపడి చేసుకున్నా ఏమి దమ్ముడి ఉపయోగం లేకుండా పోయింది. పెట్టు ఒరే కాశీనాథ, ఒరే కాశీ, ఓరి కాశీగా రావట్టే రాలా, ఇలా రారా బాబు. అదిగో మా వాడు వచ్చాడురా, జ్ఞానం ఏమిటే వాడు మొహం చూస్తే నాకు దొంగ ఉండేవాడుగా కనపడుతున్నాడు రా వాడు. వాడు జ్ఞాన యోగి ఏమిటి? వాడెమ్మడి పడికి ఇస్తే పాటలు పాడుతుంది నీ పెళ్ళం చూసుకోను, నేనేం చేస్తాను నా వల్ల ఇంకా. అసలు నాకు ఈ సంసారం అంటేనే విసుగు పుట్టుకుపోతాను, నేనేం చేయలేను బాబు. నీ తంటాను నువ్వు గడు. అచ్చో అచ్చో అచ్చో, వాణి 4 తన్నరా అని చెప్పి వాణి 4 పెట్టి బయటికి పంపించేసేసి మళ్ళా మా ఇంటి చారికి వచ్చావంటే లెక్క బగలు తీస్తానురా అని చెప్పి గట్టిగా చెప్పరా? నేను చెబితే నా కొడుకు కాశీపతి నేను ఏం చేస్తానో చూసుకో అంటాడు ఏమిటి? వెధవా చవటవాడు, నేనేం చేస్తానేమిటి? నీకు గట్టిగా వాడితో పోతాడు వాడిని పంపించేసేసి మన పిల్లని లోపలికి తీసుకురారా వెధవా అంటే ఏమిటో నా వెనకాల దాక్కుంటాడు నా కాశీపతి. ఓరి వీడి కాశీపతి మండా, ఇంకేం చేసేది నా బొంత. వాడి 4 పేడకడి నీళ్లు చల్లి వాడిని ఎత్తినా వాడిని పంపించేసేసి మా సప్పుబాయిన చేతితో తీసుకుని చక్కా వచ్చా. అయ్యో నా రాత, ఆడపని మగ పని కూడా నేనేం చేయాల్సి వస్తుంది, అంతకంటే ఇంకేం చేస్తాను నేను? అది రంగడంటూ
ఆయన దాని దగ్గర ఏదో ఒక బొమ్మ ఉంది, రంగా రంగా అంటూ ఆ బొమ్మ పట్టుకుంటుంది ఎప్పుడు కూడా. ఆ బొమ్మలో ఉంది మొత్తం అంతా కూడాను. ఆ బొమ్మ ఎప్పుడో తీసి అవతల బారే చేస్తే చక్కగా ఉంటుంది, ఆ బొమ్మను పక్కన బారే చేస్తే చక్కగా కాపురం చేసుకుంటుంది. మా వారితో చెప్పా ఇది ఏదో పిచ్చిరా దీనికి అని చెప్పానని. ఏమిటి అమ్మా మరీ పిచ్చి అంటావు, పిచ్చిగా ఉత్త పిచ్చి కాదురా మద పిచ్చ అని కూడా చెప్పానమ్మా. చెబితే ఏమిటమ్మా నీ మాటలు అన్నీ కూడా సంసారం చేసుకునే ముళ్ళకి మద పిచ్చి ఏమిటమ్మా అని చెప్పాను అంటాడు. ఆడో కదా నేను టెంకాయ ముండని, ఇంకా అంతకంటే ఏం చేసుకుంటామండి. అట్లా 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 అట్టగే కాపురం లాక్కొస్తూ ఉన్నా నా తెలివితేటలతో. ఇంకా ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఈ మాట ఎప్పుడైనా మా ఇంటి ఛాయకు వచ్చామంటే ఈ పని చెప్తానుండు అని చెప్పని వాటితో గట్టిగా చెప్పొచ్చాను. ఆ జ్ఞానయోగితో ఆ శిష్యులు ఉన్నారు వెధవులు, ఏదో ఉడతలు పట్టే వెధవులల్లే, వాడికి పక్కనట రంగా 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 ఆయన గురుగారు పాడటం వీళ్ళేమో తాళాలు వేయటం సరిపోయింది వీళ్ళ ఈ వరుస. పైగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు శిష్యులట ఆ జ్ఞానయోగికి. మళ్ళా మా ఛాయకి రాబోకు నువ్వు అని చెప్పినని చెప్పి చక్కగా వచ్చాను. సబ్బుపాయం చేసి లోపలికి వెళ్ళారు. అవతల అన్నం అన్నం ఉండాలమ్మా. మా ఇళ్లలో ఏమిటంటే పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళే వంట చేయాలి. కోడళ్ళు వచ్చినా సరే వాళ్ళకి మనవాళ్ళు పుట్టినా సరే మాకు ఓపిక ఉన్నా సరే లేకపోయినా సరే మేమే వంట చేయాలి. పెద్ద ఉండేవాళ్ళని అయినా కానీ నేను చేయాల్సి వస్తుంది. వస్తా వంట చేసుకుని మళ్ళా కడుగుతాం. ఆ వీధిలోకి జ్ఞానయోగి వస్తూ మళ్ళా ఆ వీధిలోనే వచ్చాడు. సక్కుబాయమ్మ అమిత భక్తురాలు కనుక ఆవిడ మళ్ళా ఆ పాట విని ఆ రంగారంగానే పాట విని భక్తురాలు పరవశించిపోయి గుమ్మం బయటికి వెళ్ళి ఆ వాటితో పాటుగా ఆ పాటలు పాడుతూ ఉంటుంది. మళ్ళా అత్తగారు ప్రవేశించింది. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఊరుకుండావాడా ఊరుకుండావాడా మళ్ళా వచ్చావురా మా వీధికి, నిన్న పేడకడి నీళ్లు కొట్టి పంపించినా కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదురా, కోరినేదంపదేగా అచ్చా అచ్చా అచ్చా. ఇదంతా కూడా చండాలు చేసిపోయినాడు అమ్మా తండ్రి, ఇదంతా చండాలు చేసిపోయినాడు. వాడు శిష్యులందరూ కూడా ఇక్కడే కుమ్ము కూడా వేసిపోయినారు దంపాలు చేక. ఎంత మనం ఎంత ఆచారవంతులం మనం, అగ్నిహోత్రాన్ని నిప్పుణ్ణి కడిగేటువంటి వంశం అండి మాది. ఈ మా ఇంటంతా కూడా పరిసరాలన్నీ కూడా నానాచండాలం చేసిపోయినాడు వీడు. ఒరే నాయన కాశీ కాశీనాథ చెవిటి ఉండేవాడు వినపడుతూ సాగుతూ వీడికి. రారా రారా నాయన తండ్రి రారా బాబు. ఈ వీడు మళ్ళా వచ్చాడు రా అని మన కొప్పలోకి వచ్చాడు రా వీడు. ఒక పట్టాన్ని వీడు వదిలేటట్టుగా లేడు. మన పిచ్చిది వెళ్ళి వాటితో పాటు తిరగటానికి పోతుందిరా. దీని మాయరోగం ఇట్టా కాదు, నేను కుదిరిస్తా నాకు దీని మాయరోగం ఇట్టా కుదిరేది కాదు. దీనికి ఏ వాత ఏదో పెట్టాలరా, దయ్యం వచ్చిందేమో రా, దీనికి దయ్యం పట్టిందిరా, కొత్త దయ్యం కాదురా. మన ఈ వచ్చిన ఏదో పెడుతూ ఉంటే గాలి దయ్యాలు వస్తున్నాయి, ఆ గాలి దయ్యం ఏదో పెట్టినట్టుగా ఉంది దీనికి. పోతూ పోతూ మా ఆయన పాపం సే నువ్వు నోరు లేని దానివి, అదే కడుపుగా ఇది మన కోడలు నీకేమో నోరు లేదు పెట్టాకైనా సరే నీకు పాపం నా మీద దుగులతోటి చిక్కి శల్యం అయిపోయి మాట కూడా సరిగ్గా రాకుండా పోతుందేమో అని నిన్ను ఎవరు కూడా పాత్ర చేసేవాడు కూడా ఉండలేమో అని చెప్పినని మా ఆయన పోతూ ఏదో ఒక ఈ గొట్టానికి పోయినాడమ్మో నాకు. మా ఆయన పోతూ ఈ గొట్టాన్ని ఇచ్చాడు. ఏమిటండి అంటే ఈ గొట్టం నువ్వు నిదానంగా మాట్లాడినా కానీ గట్టిగా అందరికీ కూడా వినపడుతుంది, అప్పుడైనా నీ మాట వింటారేమో అని ఈ గొట్టం నా చేతిలో పెట్టాడు. మా ఆయన పోతూను వాడడం పదగా ఏ నగానట్లో నా చేతిలో పెట్టినా పోయింది, ఎలా గొట్టం పెట్టిపోయినాడు. ఏం చేస్తాం ఉన్నదేది, అంతకంటే ఏం చేస్తాం, అదే తీసుకున్నాను. ఇంకా ఎవరు గాజు మంటలు కూడా ఇచ్చాడు.
నీకు ఈ కళ్ళు సిన్నంగా కనపడవేమోనని ఆ గాజు ముక్కలు దగ్గర పెట్టుకుని చూసుకోవే అన్నాడు. ఆ గాజు ముక్కలు పెట్టుకుంటే ఉన్న చూపు కూడా పోయింది. అందువల్ల ఆ గాజు ముక్కలు నాకు వారేసేసాడు. నా కళ్ళు నాకున్నాయి, నా కళ్ళు నాకు కోసం చేరిన కళ్ళు అండి. నేనేం సామాన్యమైనటువంటి అందగత్తని కాదు. చాలామంది ఉన్నారు నా వెంట పడిన వాడు చాలామంది ఉన్నారు. ఇదేమిటి, ఇది మా సత్తుబాయి వాడి వెంట పడుతుంది, నా వెంట పడ్డారు నా చిన్నతనంలోను. ఒరే నాయన కాశీనాథ ఇట్టారా ఇట్టారా దీని చెప్తా నాకు. ఒరే దొంగముండవాడా నువ్వు వెళ్ళు, లేకపోతే ఈ రక్షక భటులను పిలిపించి నేను వాళ్ళకి అప్పచెప్పేసేస్తాను. ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదు, ఈ వీధికి అంతటికీ కూడా తెలుసు నేనంటే ఏమిటో. వెళ్ళు ఏ వెళ్ళు, ఒరే దాన్ని తీసుకురారా కాశీ, దాన్ని పట్టుకురారా లోపలికి, గట్టిగా పట్టుకోరా దాన్ని, గట్టిగా పట్టుకో. ఇదిగో నేను వస్తున్నా, దాని మాయరాలను ముదురుస్తా, దాని మాయరాలను ముదురుస్తాను, గట్టిగా పట్టుకో. అది మాయలాడి ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా, దాన్ని గట్టిగా పట్టుకో. తాడు పెట్టి గట్టి లేకపోతే ఇప్పుడే వస్తున్నా. మళ్ళా వచ్చావుగా నువ్వు ఓరిని దొంపదెగా, వీడు ఎన్ని కొట్టినా ఏడక్కడ నీళ్లు వాడు మొహాన పెట్టినా కానీ వాడికి సిగ్గు లేదు, మళ్ళా వస్తూనే ఉన్నాడు. ఇప్పుడే చెప్పి పంపించా రక్షక భటులు తీసుకొస్తానని చెప్పినని, అయినా సిగ్గు లేదు వాడికి, మళ్ళా వచ్చాడు మళ్ళా వచ్చాడు. ఒరే ఒరే కాశీనాథ వీడి సంగతి చూడరా, ఈ మగతన వీళ్ళు చూపించరా వాడి దగ్గర, వాడిని చూసారా, బావాడు ఏం చేశాడో తెలిసినా అండి వాడు. అది ఆ తిరగలు అక్కడ పెట్టుకుంది, ఆ తిరగలి ఎక్కడో పోయడంతా పిండి, ఆ పిండి కాస్తా తీసుకెళ్ళి నేను ఏం చేస్తానో నేను చూడు అని చెప్పినని ఆ పిండి వాడు మహాను పెట్టాడు మా కథ. నాకు మా ఆయన పోయినప్పటి నుంచి కూడా రాత్రిపూట భోజనం లేదమ్మా, మా ఆయన పోయినప్పటి నుంచి రాత్రిపూట భోజనం లేదు. ఎందుకంటే మా ఆచారాల్లో మాది నిప్పు కడిగిన వంశం కదండి, అందుకని ఆచారాల్లో మొగుడు పోతే రాత్రిపూట భోజనం చేయరు. ఆ వారం ఈ వారం మధ్యాహ్నమే తింటా, ఈ అర్ధగంట ఏం చేయలేదు మరి, ఆకలి ఆపుకుంటామని అండి, మొగుడు తెచ్చాడని చెప్పినని ఆకలి ఆపుకుంటాడండి. అందువలన ఆ వారం ఈ వారం మధ్యాహ్నమే తింటా, అప్పటికి రాత్రికి ఆకలి అయితే వస్తుంది. ఏం చేస్తానంటే ఇది కూడా ఈ పిండిని విసిరితే ఒక అర కేజీ రవ్వ ఉంటుంది చూడండి బియ్యపు రవ్వ, ఆ బియ్యపు రవ్వ పిండి చేసుకుంటా, ఒక అర కేజీ రవ్వతోటి పిండి చేసుకుంటా, దాంట్లోకి ఒక ఆరు చక్కెర కేజీ తింటా అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అప్పటికి ఆకలి ఏదన్నా ఆగి తెస్తుందేమో అని చూస్తా. అది ఇప్పుడు ఇప్పుడు వాడు ఈ విసిరికున్న విసిరినటువంటి ఈ రవ్వ వేస్తే వాడు మహాన పెట్టాడు మా కథ. రాత్రి నాకు పిండి లేదు పేళ్ళు లేదు, ఆకలితోడు కావాల్సిందే, ఇవాళ రాత్రి నాకు అదే పని. సరే ఏడ్చే ఏడ్చాడు కానీ వాడు మొత్తానికి ఏ గుణాలు అన్నాడు, ఆ జ్ఞానయోగి అన్నాడు, అజ్ఞానయోగి వాడు వేస్తే పోయాడు. దీన్ని పట్టుకురావరా, దీన్ని పట్టుకో, ఈ సామాన్యాలు కాదు, ఈ సప్పుబాయి, ఈ సప్పు సప్పుని మనం పేరు పెట్టున్నాం కానీ మన పంపను ముంచడానికి వచ్చిన కొరిగితేనే ఇది, దీన్ని గట్టిగా పట్టుకో. ఒరే కాశీనాథ గట్టిగా పట్టుకో, నేను ఇప్పుడే వెళ్ళి వాతది వాత పడితే నేను తీసుకొచ్చి బాగా గట్టిగా కాల్చినటువంటి అట్టపాడ తీసుకొచ్చి దీనికి వాత పడితేనే కానీ దాని మాయవాదం కుదరదు. నువ్వు ఇట్టాగే ఉండు, గట్టిగా గట్టిగా పట్టుకోరా రే కాశీ, గట్టిగా నా చెయ్యే కాలిపోతుంది గొప్పదేగా, గట్టిగా పట్టుకోరా కాశీ. ఎన్ని బుట్టలు పెట్టినా కానీ ఆగటం లేదురా, అంత బాగా కాలిందిరా ఈ గరిట, గట్టిగా గరిచిపోయిందిరా. ఒరే ఎంత ఎర్రగా కాలిందో చూడు, ఓ దొంపదేగా కాలిపోతుంది, నా చెయ్యే కాలిపోతుంది. పట్టుకో 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 అంత పట్టుకో. మాయవాదం కుదిరింది అమ్మా సత్యాన్ని అంటాడు మామాడు, దానికి దానికి వాత పెడితే వీడి కింద పడిపోతాడు అనుకుంటాడు. ఇదేం వాత, పెళ్ళానికి వాత పెడితే మూడు పడ్డాడు ఏంటండి, ఏమిటిరా నాయన ఏమిటిరా ఏమైందిరా నీకేమైందిరా బాబు, నీకు దానికి ఎదురా వాత పెట్టాను నీకు పట్టుకోతానంటే దానికి కాదే అమ్మా నాకే. ఈ అంత జాగ్రత్తగా పెట్టినా కానీ నాకు వాత పట్టిందంటాడేంటి అమ్మా తల్లి. నాయనా ఏమిట్రా తెల్లకోసం ఏదన్నా రాయమంటావా తీసుకురమ్మంటావా, నువ్వు వద్దే దాన్ని రమ్మను ఎవరి మీద
వెంకయ్యమ్మ గారు మంత్రం పెడుతుంది ఆమె రమ్మంటావా? వెంకయ్యమ్మ గారు దాన్ని రమ్మనువే. ఎవర్రా పొరుగుంటి పోయలేరమ్మా, ఎవరు నీకు? ఎవరిని రమ్మనమంటావు? దాన్ని రమ్మనువే. ఎవరిరా నీ పెళ్ళం సప్పున అదేనే దాన్ని బట్టి రాలేదు నాన్న పంపించవే, దాన్ని పంపించవే తల్లి అని చెప్పానంటే ఊరికే నువ్వు నాలుగు మాటలు ఇక్కడే తిరుగుతావు నువ్వు. ఆశ్చర్యంగా ఉందండి, నేను ఎర్రగా కాల్చి వాద పెట్టింది సక్కుబాయికైతే సక్కుబాయి కూడా నేను వాద దాని మీద తగిలింది, కానీ ఆ వాద నాకు తగిలిందంటాడేమి వీడు? ఇది దయ్యం మహత్యమే, పెద్ద దయ్యం పట్టింది. ఆ దయ్యానికి వాత పెడితే నా కొడుకే తగిలిందని పైగాను పోయి దుంపలేక, అయ్యో అయ్యో ఎంత గమ్మత్తుగా ఉంది, ఎంత గమ్మత్తుగా ఉంది. నిజంగా ఒకప్పుడు అనిపిస్తే ఉంది మా సప్పులో ఏదో మహత్యం ఉందేమో నువ్వు అని చెప్పనని, దయ్యం పట్టింది దయ్యం పట్టింది గాలి పట్టింది గాలి వస్తుంది అని అనుకుంటున్నాను, కానీ ఒక్క మాట ఆలోచన చేస్తే ఇదేదో గమ్మత్తుంది. ఏమైనా దైవశక్తి కూడా ఉందేమో, సామాన్యమైనది కాదు మరి. దానికి వాత పెట్టినట్టు నాకు కనపడితే నా కొడుక్కి పాతలు కప్పెట్టడం ఏమిటి? ఇదేదో ఉంది గమ్మత్తు. రే కాశీనాథ నువ్వు దాని దగ్గర, అది నిన్ను రమణమంటుంది, మీరిద్దరు కూడా కట్టగట్టడం చావండి, నేను ఎక్కడికైనా పోతా. ఏ కాశీ రామేశ్వరం పండ్రీపురం పోయిస్తాను, కానీ మీరిద్దరు కూడా చావండి ఇక్కడే. నేను వచ్చేటప్పటికి దాని ఇదంతా కూడా చూసి చక్కగా జాగ్రత్తగా తాపనం చేసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానమ్మా. రాత్రికి పిండి పేళ్ళు చేసుకుని చావాలి. అమితమైనటువంటి యొక్క ప్రేమ మీరు అర్థం చేసుకున్నారా లేదా ఈ కథలో? తక్కువ అంటే అమితమైన ప్రేమ ఉంది. అందరి కోడళ్ళ కంటే కూడా సక్కుబాయి అత్తగారికి తన కోడలు నలుగురిలోనూ మేటిగా ఉండాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, అందుకే కావాలని చేస్తుంది ఆ పిల్లని. అయితే ఆ ఆచార వ్యవహారాన్ని బట్టి పరాయి మగవాళ్ళతోటి భక్తి భావంతో తిరిగినా కానీ అత్తగారికి ఇష్టత ఉండదు. అందుకోసమే ఏదో పని బట్టి సక్కుబాయిని రాపాడుతుంది, కానీ సక్కుబాయి బాగా విసురుతూనే ఉంది. పాపం సొమ్మశిల్లి పడిపోయింది, దాని చేతులన్నీ ఎంత నొప్పులు పుడుతున్నాయో. వెధవ టెంకాయ ముండని నా పిండి కోసం అంతా దానికి అప్పచెప్పాను నేను. బస్తాడు బియ్యం పిండి విసిరాలంటే సామాన్యంటండి, నాకు అప్పచెప్తే నేను చేశానా? ఎప్పుడైనా ఇంత కాపురం చేశాను కానీ ఒక్కనాడు విసరలేదు. దాని చేతులు పాపం ఎంత నొప్పులు పుడుతున్నాయో. అయితే దగ్గరికి వెళ్ళి ఆ నొప్పులకు ఏదన్నా రాద్దామా అంటే ఇప్పుడు లేచిపోతుందేమో అని భయంగా ఉంది, మళ్ళీ గాలి దయ్యం పడుతుందేమో అని భయంగా ఉంది. కానీ సామాన్యుడు బస్తా బియ్యం పిండి విసురుతారండి, ఇది ఏదో మాయ ఉంది. ఏం మాయో తెలియట్లా. శ్రీకృష్ణుడి వేణువులాగా ఉంది కృష్ణ పరమాత్మ, ఆ పుండరీకాక్షుడు, ఆ పండరీనాథుడు, పండరీనాథుడు వేణు మో ఈ వేణువు నాదాన్ని మోగిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ పడిపోయింది. ఇది ఏదో పాపం గమ్మత్తుదే. భక్తురాలు నిజంగా నా కోడలు, కృష్ణుడే వచ్చి ఈ పిండి విసిరి పెట్టాడేమో, లేకపోతే ఎవరికైనా ఒక్క బస్తా బియ్యం రాత్రికి రాత్రిలో పిండి విసిరి తీసుకురావడం అంటే అంత తేలికైన పని? అచ్చో అచ్చో ఎంత గంభీరం, ఎంత గంభీరం. ఈ తిరగని నిండా పాపం ఏమి ఏమైనా ఒక మాట అంటే నొచ్చదు కదా. అమ్మా అందు, నాయన అందు, అబ్బా అందు, అత్తగారు అత్తగారు అంటుంది. ఎంత ప్రేమో నన్ను చూస్తే నా కోడలికి, ఏం చేస్తామమ్మా తప్పదు. అయితే నాకు మాత్రం, నేను మాత్రం పిల్లలకి అన్నదాన్ని కాదుటండి, నాకు ఆ పిల్లల ప్రేమ ఏమిటో నాకు తెలీదా? ఆ మాత్రం కడుపు నిండి మోసి నేను కన్నా అదిగో మా కాశీగాడిని, నాకు కూడా 10వ నెల వచ్చింది. 10వ నెల దాకా వచ్చేటప్పటికీ అమ్మా ఎన్నో నెలలు 9 దాటితే ఇంకా నీకు పుట్టు రాలేదు అంటే నీకు ఆడపిల్లే ఖాయమని చెప్పిన అందరూ కూడా చెప్పారు ఆ రోజుల్లో. అంటే 9 దాటి 10 దాకా వస్తే ఆడపిల్లే నువ్వని చెప్పిన పెద్దలు అందరూ నిర్ణయం చేశారు. అయితే 12 పిల్లాడు పుట్టాడు నాకు దొరా,
ద్వారా మా ద్వారా ఆ పిల్లవాడిని చూస్తేనే దొరగా ఉంటాడు. నేను ఎట్లా ఉంటానో నా పిల్లవాడు కూడా అట్లాగే ఉంటాడు, అంత ఆనందంగా ఉంటాడు. దొరగాడు పుట్టాడు నాకు నిజంగా కూడాను. కాబట్టి ఆ ప్రేమ, తల్లి ప్రేమ నాకు తెలుసు. నా మోసాలు దాటి పదోన్నలలో వచ్చినప్పుడు కానీ నాకు నేను కాన్పు రాలేదు. అంత ప్రేమ పెట్టుకున్నది వాడి మీద. ఇదేదో కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి ఏదో చేసినట్టుగా ఉంది. నిజంగా ఒక పకంగా చూస్తే తప్పురాలేనేమో అన్నట్టుగా కనపడుతోంది మా కోడ. ఎంత అదృష్టవంతురాలో, నేను అదృష్టవంతురాన్ని నిజంగా అట్లాంటి కోడలు నాకు దొరికినందుకు కాను. అయితే ఒక రకంగా చూస్తే దయ్యము గాలో దూకినట్టుగా కనపడుతుంది, ఒకప్పుడేమో దైవంగా కనపడుతుంది. ఏమిటోనమ్మా తెలియటం లేదు. ఎవరినైనా అడుగుతామండి, ఎవరిని అడుగుతాము? ఇంట్లో గుర్తు బయటికి ఎప్పుడు చెప్పుకుంటాము? నలుగురు వచ్చి నాలుగు మాటలు అనుకోరు, అది పనికి రావటం లేదు. ఏమిటో ఆ దేవుడే, ఆ పుండరీకాక్షుడే చూపించాలి, ఆ పండర్నాథుడే చూపించాలి. ఆ రంగారంగ అంటూ వెళ్తుంది. ఏమి రంగానో ఏమిటో, ఎప్పుడు ఆ రంగనామస్మరణే. రంగారంగ రంగారంగాయనుడి, అది ఏమిటోనమ్మా? ఆ పాట నాకు కూడా వచ్చి చాలదు మా అమ్మ, సప్పు పాడాల్సిందే కానీ నాకు రా. అంతకంటే ఏం చేస్తా, ఆ ఆడవాళ్ళు భక్తి రసంగా పాడితే వస్తుంది కానీ నా పోటీ విధవ టెంకాయం ఉండే భక్తి లేకుండా పాడితే బాగుంటుంది కండి, బాగోదు చావదు. అయినా ఏదో నాకు కూడా కొద్దిగా భక్తి భావం ఉంది. మా అటువైపు ఇటువైపు కూడా వేద పండితులు, అందరూ కూడా నిప్పులు కడిగిన వంశం మాది భక్తి జాలంతోటి. అందువల్ల ఆ భక్తి భావం నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ వెధవకు ఆర్ధప స్వరం ఏం చేస్తాం, రాదు ఆ పాట రాదు. ఉదయ నాయన కాశీనాథ పడుకున్నాడు కావండు, రాత్రి తెల్లారుజామున 4 అయింది. ఆ వెధవ పాపం అలసిపోయి ఉంటాడు, పడుకుని ఉండుంటాడు, తెల్లారు చూసుకుంటానులే దాని సంగతి. సరే అమ్మ నేను పొద్దున్నే అయింది, ఆవిడ పడిపోయింది కదా, ఇవన్నీ ఇళ్ళు పశువు అన్నీ కూడా ఊడ్చుకోవాలి, ఊడ్చుకుని ముగ్గులు వేసుకుని కడాపి తిన్న ముగ్గులు అవి వేయాలి. నేను వస్తా మళ్ళా కలుస్తా మిమ్మల్ని. శ్రీకృష్ణుడే సక్కుబాయి ఇంటికి వచ్చి ఆ బస్తాడు బియ్యాన్ని పిండి విసిరి ఆయన వెళ్ళిపోయినాడు. భక్తుడు, భక్త పరాధీనుడు పరమాత్మ, భక్తికి లొంగిపోతాడు. అందుకనే పరమాత్మని తలుచుకునేటప్పుడు పరమాత్మ యొక్క భక్తుల్ని తలుచుకోమన్నారు. అలాగే ఇప్పుడు కృష్ణుడి యొక్క ఉత్సవాలు చేస్తే కృష్ణుడి యొక్క భక్తుల్ని తలుచుకోవాలి మనం. అట్లాగే ఇదిగో ఈ వినాయక చవితి అప్పుడు వినాయక చవితి రోజున కృష్ణుడికేనూ వినాయకుడికి ఏమీ తేడా లేదు, కృష్ణుడే వినాయకుడు, వినాయకుడే కృష్ణుడు అని చెప్పనని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉన్నది. అందువలన ఈ వినాయక చవితి రోజున ఆ కృష్ణుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ పురంధర విఠలు, ఆయన పండరీపురంలో ఉండే కృష్ణుడన్నా విఠలుడన్నా అంతా ఒకటే, ఇద్దరు ఒకటే. ఆ యొక్క ఆయనే వచ్చి ఈ పిండి విసిరి భక్తురాల్ని ఆదుకున్నాడు. ఇంకా తర్వాత ఆ కృష్ణుడు ఈ అత్తగారి దగ్గరికి వచ్చి ఆవిడని పంపించేసేసాడు. సక్కుబాయిని ఇంటికి పంపించాడు, వెళ్ళి నువ్వు 4 పాటుగా అక్కడికి వెళ్ళమని భర్తగా చెప్పాడు. భర్త వేషంలో వచ్చి కాశీనాథుడిగా వచ్చి సక్కుబాయికి చెప్పాడు, నీకెందుకు నేను మా అమ్మతో చెప్పుకుంటానులే, నువ్వు వెళ్ళు పండరీపురానికి వెళ్ళు అని చెప్పనని పంపించేశాడు. భక్త పరాధీనుడు కృష్ణ పరమాత్మ తానేం చేశాడో తెలిసిన, ఆయన సక్కుబాయి రూపంలో ఈ అత్తగారికి సేవలు చేస్తూ ఉన్నాడు. అది సన్నివేశం. ఇప్పుడు సక్కు అత్తగారిలో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కృష్ణుడే అత్తగారికి సపర్యలు చేస్తూ ఉంటాడు. ఆ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సక్కు అమ్మాయి, సక్కు ఏమిటి, రాత్రి అలా నిద్రపట్టలేదమ్మా, ఎంత అలసిపోయినావో తల్లి. అది ఏమిటో, నిన్నటి నుంచి ఏమిటో నాలో పెద్ద మార్పు వచ్చిందే,
ఏమిటో అసలు మీ దగ్గరికి వస్తూ ఉంటేనే ఏమిటో ఒక వేడి తగులుతోంది నాకు. పూర్వం నిన్ను చాలా మాట్లాడినానే అమ్మా, నీ అమ్మ చచ్చిపోనని కూడా అన్నానే. అవన్నీ దృష్టిలో పెట్టుకోబోకమ్మా. నేను నాకేమిటో నిన్ను నిన్నటి నుంచి నిన్ను చూస్తూ ఉంటే నాలో మార్పు వచ్చింది. అసలు నిన్ను వదిలి నేను ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నానే సక్కు. నా పక్కనే కూర్చోవే తల్లి, ఇంకా ఎటు పోబోకవే. నేను కూడా నీకు తల్లి లాంటి దాన్ని, నీకేం కావాలన్నా నాతో చెప్పవే, నేను చెప్తాను. నాకేం కావాలి అత్తగారు, నేను అందరికీ కూడా ఆ భక్తిని ప్రచారం చేసి భక్తిభావంతో అందరికీ ఏది కావాలో అదే నేను ఇస్తాను. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దానివే ఎంత దానివే, ఇంతలో ఇంతలో ఎంత మార్పు వచ్చేసింది నీలోను. అసలు నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళు పరవశించిపోతుంది సక్కు. ఎవరో తలుపు కొడుతున్నట్టుగా ఉన్నారమ్మా సక్కు. నేను తీసేస్తా లేవే, నువ్వు కూర్చో, నువ్వు అలసిపోయి ఉన్నావు, నేను తలుపు తీసేస్తాను. ఎవరు ఎవరు ఎవరు? ఓ శంభుశాస్త్రి రా నాయన రా, ఓ పెద్ద శెట్టి రావయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదే నీకు ఒక్కడిది, రా రా రా. ఏంటి చాలా కాలం బట్టి మా ఊళ్ళోనే మా వీధిలోనే ఉంటూ ఉండేవాడు మీరంతా కూడాను. చాలా ఆనందంగా ఉంది నేను చూస్తాను, చాలా బాగుందయ్యా శంభుశాస్త్రి. ఏమిటట్ట డొక్కల కరువుకి వచ్చినట్టుగా ఇట్ట చిక్కిపోయినావేంట్రా నాయన పెద్ద శెట్టి? ఈ ఊళ్ళో నీది ఒక్కటే కొట్టు, నువ్వు ఎంత చెబితే అంతకీ మీ సరుకులు తీసుకోవాల్సిందే కదా. ఎంత లాభాలు గడుస్తున్నావో ఎంత లాభాలు గడుస్తున్నావో సామాన్యమా? ఏ బెల్లం కావాలన్నా ఉప్పు కావాలన్నా నీ దగ్గరికి రావాల్సిందేను. అటువంటి సుబ్బి శెట్టి పెద్ద శెట్టి నువ్వు వచ్చావు, ఏంటి నీ కొద్దిగా విషాదం పెట్టి ఏమిట్రా నాయన? ఏమిటి గొప్ప మునిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడినా కానీ మీకు అర్థం కావటం లేదు. ఏమిటా ఏడుపేమిటి? అయ్యో నాయన ఏడుపేమిటిరా నాయన, ఈ దుఃఖం ఏమిటి? ఏం దుఃఖ పెట్టుకోకు నాయన, ఏమి దుఃఖ పెట్టుకోబోకు. ఎందుకంటే శంభుశాస్త్రి నిన్ననే ఆయన పాపం ఎక్కడికో తిరిగి వచ్చాడు, ఆ పడదగలో ఉన్నాడు. సక్కుబాయి అయ్యో సక్కుబాయి ఏమిటో నాయన, సక్కుబాయి నా పక్కనే ఉందిగా. ఇంకా సక్కుబాయి ఏమిటి? ఇప్పుడే నాకు కాళ్ళు వచ్చి మంచినీళ్ళు కావాలంటే ఆ మంచినీళ్ళు నాకు ఇచ్చి బయటికి వెళ్ళింది నాయన, ఇప్పుడే వెళ్ళింది. ఆ అమృతహస్తంతో నాకు మంచినీళ్ళు ఇచ్చింది. అయ్యో ఎంత తీయగా ఉన్నాయో ఆ మంచినీళ్ళు. నా జీవితంలో నేను అట్లాంటి తెయ్యటి మంచినీళ్ళు చూడనే లేదు. ఆ కృష్ణ పరమాత్మే వచ్చాడేమో అన్నట్టుగా ఉంది నాకు. శ్రీకృష్ణ ఏమిటిది చెప్ప సక్కుబాయి? నీ జాదస్థం మండ శంభుశాస్త్రి సక్కుమా, సక్కుకేం పెట్టావు నాయన? 3 సంవత్సరాల క్రితం నేను పెట్టినటువంటి ఉసిరికాయ పచ్చడి నిన్ననేగా నీకు ఇచ్చాను. అవన్నీ సక్కు తిన్నా కానీ నీకు ఇంకా పైచయం ఊరుతున్నట్టు కనపడటం లేదు. 2 సంవత్సరాల క్రితం జారీడు ఉసిరికాయ నీకే ఇచ్చా, అయినా ఇంకా ఏమిటో పరిచయం వదలకుండా మాట్లాడుతున్నావు. మా సక్కు గురించి ఏడుస్తావేంట్రా నాయన, మా సక్కు ఇక్కడే ఉంది, ఏం భయం లేదు. ఏం పెద్ద శెట్టి, ఏం నువ్వు కూడా అంత దీనంగా ఉన్నావేంటి? నీదుంప దగ్గర నీకు 2 సంవత్సరాల క్రితం పెట్టిన చింతకాయ పచ్చడి అంతా నీకే ఇచ్చా కదరా. ఆ చింతకాయ అంతా కూడా తిన్నావు కానీ నీకు ఇంకా ఏం భ్రమ వదిలినట్టుగా లేదేమిటి? సక్కు అంటారేమిటి మీరు? సక్కు ఇక్కడే ఉందిగా, చచ్చిపోయింది. అయ్యో 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 చచ్చిపో, మా సక్కువే, అయ్యో మా సక్కువే, మా సక్కువే, ఈ నగలన్నీ కూడా మా సక్కువే. నాయన ఏమైందిరా? అయినా ఈ నగలన్నీ మా ఆమెనంటున్నారు కానీ నా తమ్ముడు నా మతి కూడా పోయిందా ఏంటి? అయ్యో ఇప్పుడేగా నా కాళ్ళు వచ్చి అవతలికి వెళ్ళి ఒక గడియ కాలం కూడా కాలా పిలవమంటారా నాయన మా సక్కుని? ఉసే సక్కు, అమ్మా తల్లి సక్కు, ఇక్కడ రావే. ఈ శంభుశాస్త్రి అను పెద్ద శెట్టి వచ్చారు, వాళ్ళకి పైచ్యం మండిపోను వాళ్ళ పైచ్యం. వాళ్ళు నన్ను నువ్వు పోయినామంటారంటే ఎక్కడున్నావా నువ్వు, ఎక్కడ ఉన్నాను? అయ్యో నాయన నా సక్కు కూడా కనపట్టలేదురా నాయన, ఈ నగలైతే దాని వేను మా సక్కు కూడా కనపట్టలేదు నాయన, ఏం చేస్తాం అబ్బా.
నా చెప్పుకోవాలంటే నేను చెప్పింది నిజమేనేమో. పండరీపురంలో పండరీపురంలో పండరీనాథుడి సమక్షంలో తను చాలించిందేమో నాయన. ఈ పెద్ద కథనంలో ఇంత కష్టం వచ్చింది నాకు నిజంగా కూడా నాయన. మరి ఏం చేయమంటారు బాబు, ఎంత కష్టం వచ్చింది మీరే ఆదుకోవడం ఆయన. మా కోడలు ఎంతో మీరు అంటే ఇక అంతకంటే ఏం చేస్తాం. అయితే మా సక్కు ఇప్పటిదాకా ఉన్నది, నాకెంతో ధైర్యంగా ఉన్నది. కానీ నా సక్కు సక్కు అని పిలిస్తే బయటికి రాలేదు అది. అంటే నిజంగా శంభు శాస్త్రి నువ్వు చెప్పింది నిజమేరా నాయన? అయ్యో నా సక్కు, అవి నగల మూట నాయన. నేను నాకు ఈ నగల మీద ఆశ లేదు, ఏమీ లేదు. అవి ఆ పరమాత్ముడికి ఇచ్చేసేసి ఆ గుళ్ళోనే మళ్ళా పండరీపురం వెళ్ళి ఇచ్చేసేసి రండి నాయన. నాకు దేని మీద ఆశ లేదు, నా సక్కు అంటే నాకు అంత ప్రేమ. నా సక్కు బాయి లేనప్పుడు నాకు ఈ నగలు ఎందుకు నాయన? ఏం వద్దు, ఆ గుళ్ళో కైంకర్యం చేసేయండి నాయన. ధన్యవాదాలు నాయన, మీకు కనిపెట్టుకుని ఉండండి పెద్ద కొండని. సంపూర్ణమైనటువంటి యొక్క ఆవిడ కూడా భక్తిభావంలోకి వెళ్ళిపోయింది. సంపూర్ణమైన భక్తిభావంలోకి ఆ పండరీనాథుడి దగ్గరికే పెడతానని చెప్పనని పండరీ క్షేత్రానికి బయలుదేరింది. సక్కుబాయి అక్కడే సన్ను చాలించింది అని చెప్పని అనుకుని ఆ పండరీపురానికి వెళ్ళింది. ఆ పండరీపురంలో ఆ స్వామి దగ్గరికి సమక్షంలో వెళ్ళింది. స్వామి సమక్షంలో పండరంగన రంగడి దగ్గరికి వెళ్ళింది. రంగారంగ ఎనుడి మంగళకరుడగు పాండురంగని మదిలో దళచండి. రంగారంగ రంగారంగ ఎనుడి పురయ మమగామం గోపాలం పురయ మమగామం. రంగా పాండురంగా పురయ మమకామం బృహి ముకుందేతి హెరసనే పాహి ముకుందేతి బృహి ముకుందేతి. రంగా పాండురంగా నాయన, మా సక్కు నీలో ఐక్యమైపోయిందా నాయన? నేను ఎంత దుర్మార్గురాన్నయ్యా, ఎంత దుర్మార్గురాలంటే చెప్పడానికి వీల్లేదయ్యా. మా సక్కుని ఎన్ని కష్టాలు పెట్టానో నేను. అయితే రంగా పాండురంగా నీతోటి చెప్పుకోవాలయ్యా, నా సక్కు మీద నాకెప్పుడు కూడా కోపం లేదయ్యా. అయితే నా మనస్సులోనే నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పాలయ్యా. నా సక్కు అంటే నాకు ప్రాణం. అయితే పైకి మాత్రం గయ్యాడి భక్తి అత్తగారిగా కనపడ్డాను, కానీ సక్కు అంటే నాకు ఎంతో ప్రేమయ్యా. అది నీ అంతటి వాడు నువ్వైతే నీకు తెలియకుండా ఉంటుందా? మా సక్కు చెబుతూ ఉండేది, మా ఆయన వేదం చదువుతూ ఉంటే నేను నేర్చుకున్నాను. నీ వారు శోకవత్వం నీ బీతాభాస్వత్వనోపునా తస్యాస్తికాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. మా నాన్నగారు చదివేవారు వేదం, ఇటు మామగారు కూడా చదివేవారు, మా ఆయన చదివేవాడు. ఈ వేదంలో ఇది ఒక్కటి పట్టిందయ్యా నాకు. పాండురంగా నాలోనే నువ్వు ఉన్నప్పుడు నీకు కూడా నేను అబద్ధం చెప్తాంటయ్యా. పాండురంగా సక్కు అంటే నాకు అమితమైన ప్రేమ. కానీ మా ఇంట వంట ఆచారం ప్రకారం మగవాళ్ళతోటి అట్ట ఆడవాళ్ళు తిరగకూడదు. అందుకోసం అని చెప్పని నేను దాన్ని బాధలు పెట్టా, కానీ అది అక్కడ తప్పించి మా సక్కులు అన్నీ సద్గుణాలేనయ్యా. అటువంటి వాదానికి నిజంగా ఎంత దుర్మార్గురాలనయ్యా నాయన, నిజంగా కూడా ఎంతో దుర్మార్గురా. అయ్యో దుర్మార్గురా, ఏం చేయమంటావు నాయన? నువ్వు నాకు మా ఇంటికి వచ్చి నాకు కాళ్ళు సేవ చేసావుటయ్యా, ఎంత దుర్మార్గురాన్ని, ఎంత దుర్మార్గురాన్ని. నాలో ఏముందని నా దగ్గరికి వచ్చావు నాయన? నాకేమన్నా జ్ఞానమా మొన్న? దాన్ని కష్టపెట్టాను, ఇంట్లో బయట వాడిని కష్టపెట్టా, శంభు శాస్త్రి వస్తే వాడి మీద కూడా పడ్డాను, పెద్ద శక్తి మీద పడ్డాను. అయితే ఇంత ఇది చేస్తూ ఉంటే నాకే నువ్వు కాళ్ళ ఒత్తి సేవ చేయటానికి వచ్చావా తండ్రి? ఎంత మరి నాలో పూర్వజన్మ విశేషం ఏమన్నా ఉందేమో.
కానీ దుర్మార్గమే నాయన. తండ్రి తండ్రి నాయన పాండురంగా రంగా పాండురంగా ఒక్క కోరిక తీర్చు అయ్యా, నా కోరిక తీర్చు, ఒక్కటి తీర్చు. నా సత్వమే చాలా బాధలు పెట్టి పంపించేస్తే నీ సన్నిధికి వచ్చింది. జ్ఞానయోగం చెప్పి అజ్ఞానయోగం చెప్పిన వాడి మీద పేడనీళ్ళన్నీ కొట్టానయ్యా. వాడు కూడా ఏమిటో పద్యం చదివాడు, నాకు అప్పుడు అర్థం కాల. ఆ పద్యం మా సక్కే చెప్పింది నాకు అర్థం దానికి. నీకు నాకు కూడా అందరికీ కూడా మొగుడు ఆ పరమాత్ముడే అని చెప్పిందయ్యా. ఎంత గొప్ప జ్ఞానవంతురాలు నా కోడలు నిజంగా కూడా. ఆయన పాండురంగా ఒక్క కోరిక కోరుతాను నాయన, ఆ కోరిక మాత్రం నువ్వు తీర్చకుండా ఉండబోక, తప్పకుండా ఆ కోరికను తీర్చు నాయన. ఏమిటి అని అడుగుతున్నావా నాయన, కరుణ కలిగిందా ఈ నిర్భాగ్యాల మీద పేద కలిగిందా నాయన, నీకు కరుణ కలిగిందా? తప్పకుండా. నా సక్కునొక్క మాట మళ్ళా నాకు చూపించిన ఆయన, దానికి అన్నీ కూడా చెప్పి నన్ను క్షమిస్తావుకే అమ్మా అని చెప్పనని ఒక్క మాట మనసారా అడుగుదామని చెప్పనే ఉన్నది. అంతే, తర్వాత మళ్ళా నన్ను తీసుకోనైనా నా సక్కు బాయ బదులు నన్ను తీసుకెళ్ళిపో, నా సక్కు బాయ బదులు నన్ను తీసుకెళ్ళిపో నాయన, నేనేమి కాదనుకోండి. అప్పుడు సక్కుబాయి సక్కుబాయిని పరమాత్ముడు ఆ పాండురంగ విఠరుడు ఆమెని సక్కుబాయిని తీసుకొచ్చి ఈ అత్తగారికి అప్పచెప్పి సక్కుబాయిని ఆశీర్వదించాడు. మీరు అమ్మా మళ్ళా సంసారకి సుఖాన్ని అనుభవించి నువ్వు చక్కగా వాళ్ళ వంశాన్ని నిలబెట్టి అప్పుడు మీ ముగ్గురికి కూడా నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి నన్ను అన్నాడు. అది ఈ కథలో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం. కనుక ఏదో ఏదో సరదాగా ఇది ఎప్పుడో మా నాయనగారు ఈ వేషమే వేసేవారు, ఈ వేషం వేసేవారు మా నాన్నగారు. ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు పశుమతి లక్ష్మీనారాయణ గారు. మాదంతా కూచిపూడి కొద్దిగా దగ్గర కాబట్టి ఆ కూచిపూడి భాగవత లక్షణాలు మాకందరిలో కూడా ఉక్కుపాతో వస్తూ ఉంటాయి, అవి తెలియక్కల్లా. అయితే 40 కాలేజీలో చదివే రోజుల్లో ఎప్పుడో చిన్న వేషాలు వేసేవాళ్ళం, ఆడవేషాలు వేసాం. మళ్ళా ఈ రోజున మిత్రులందరూ కూడా ప్రోత్సాహం చేసి, శరశ్చంద్ర గారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి, ఇప్పుడైతే ఏంటండి మీరు మళ్ళా ఉమాట వేద్దాం, మనలో మనకేముంది, సరదాగా మనం కాలక్షేపం చేసుకుందాం, మిమ్మల్ని అట్లా అసలు ఆ వేషంలో చూడాలని చెప్పినని మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పిన అందరూ కూడా ఇచ్చారు. మీ అందరి ప్రోత్సాహంతో నేను ఏదో నాకు తోసినట్టుగా నాలుగు మొక్కలు యాక్షన్ చేసి మీకు చూపించాను. అయితే సక్కుబాయి అత్తగారిలో ఉండేటువంటి యొక్క అసలైనటువంటి యొక్క విశేషాన్ని మాత్రం మీరందరూ కూడా గమనించండి. ఆ నలుగురిలో తిరగటం ఇష్టం లేదు ఆ కాలం అత్తగారు కాబట్టి, దాన్ని దీంట్లో మనం ప్రతిబింబించాము. కానీ అత్తగారికి సక్కుబాయి అంటే ప్రేమ లేకపోలేదు, సంపూర్ణమైన ప్రేమ ఉన్నటువంటి యొక్క నాటకం ఇది అని చెప్పని మనం చేసుకుంటూ భక్తిభావాన్ని అందరూ కూడా పెంపొందించుకోవాలి అని చెప్పనని మనం తెలుసుకోవాలి. మంగళకరుడగు పాండురంగని మదిలోదల చండి, రంగారంగ రంగారంగ తనుడి పాండురంగా 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 హే పాండురంగా హే పాండురంగా పండరినాథ పాండురంగా పండరినాథ పాండురంగా 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 ఒకసారి అందరూ లేచి నుంచి స్టాండింగ్ వేసుకోవాల్సి కోరుతున్నాను. మరి ఈ ఉత్సవటువంటి కన్వీనర్ ప్రజలని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అత్యంత అద్భుతంగా మరి సతీ సత్తుబాయి అత్తగారి పాత్రని రక్తగట్టించినటువంటి మన గురువు గారు
బ్రహ్మశ్రీ పశుపతి కామేశ్వర స్వామి గారికి మన మీరు ప్రక్తి కట్టించారా? అయ్యో రావాలి మరి ఉత్సవం తరఫున మరి మన చిన్న రాజు గారు రావాలి. కుమారరాజు రెడ్డి, కుమారరాజు కుమారుడు నువ్వు కూడా రాను ఉత్సవ కమిటీ మెంబర్ కదా. తిరుపతి వస్తున్నారు అనుకుని అటు వెళ్ళిపోతున్నా. అంటే రాలేదు కుమార్ వచ్చా? ఓకే సారో సారో సతీష్ సక్కుబాయ్ పౌరాణ నాటకంలో అత్తగారి పాత్ర ఏక పాత్ర అభినయం రచన నటన దర్శకత్వం ప్రముఖ రచయిత ఆధ్యాత్మిక ప్రవచన ప్రజ్ఞానిధి శాస్త్ర పండితులు ఆకాశవాణి టీవీ కళాకారులు 53 సంవత్సరాలుగా సమాజ సేవ ఉచితంగా చేస్తున్న మన ఇందిరాయనకు గురుతుల్యులు బ్రహ్మశ్రీ బసవంత కామేశ్వరం గారు ఆహారం మరి ఇప్పుడే చెప్పారు ఆహారం సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అని చూసాం కానీ ముందుకు వచ్చి చేసింది అరుణ తావరి వాళ్ళిద్దరిని కూడా గట్టిగా పైకి వచ్చే ఒకసారి అందరూ అభినందిస్తారమ్మా. అలాగే ఇంకోటి వస్తున్నాయి అక్కడికి మరి మన పశుమతి కామేశ్వర శర్మ గారి అన్నగారు అవధాని గారు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా వేదిక పైకి సగర్వంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయనే ఈ నాటకానికి వచ్చిందో చెత్త మరి అవధాని గారు మనకి సుపరిచితులు. వారే ముఖ్య సలహాదారుగా ఉండి పశుమతి కామేశ్వర గారిని ముందుకు నడిపించారు. మరి వారికి కూడా గట్టిగా అభినందన తెలుసుకుందాం. అలాగే పావని అండ్ అరుణ వారికి కూడా గట్టిగా అభినందనలు తెలియజేసే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శర్మ గారికి చిరు సత్కారం. మన ఉత్సవ కమిటీ తరఫున కమిటీ కన్వీనర్ రండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.